డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిరిసీమ టూ. ముద్రగడ పద్మనాభం ఈ నెల 14 వైసీపీలో జాయిన్ అవ్వబోతున్నారు. అయితే అంతకుముందు ఆయన జనసేనలో జాయిన్ అవుతారనే పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. జనసేన పార్టీ సీనియర్ నేత బొలిసిరి శ్రీనివాస్ కూడా 2-3 ముద్రగడ ఇంటికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. కానీ అనూహ్యంగా ఆయన ఇప్పుడు వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు, 14 పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారు. దీనిపైన మనతో మాట్లాడిన బొలిసిరి శ్రీనివాస్ ఉన్నారు. సార్, మీరు కూడా స్వయంగా వెళ్ళి ఆయనతో మాట్లాడడం జరిగింది, జనసేనలో ఆయన రావడానికి కూడా సిద్ధపడ్డారు. ఎందుకు, ఏం జరిగింది, మళ్ళీ ఇప్పుడు తిరిగి ఆయన వైసీపీలో జాయిన్ అవుతున్నారు, అంతా రాష్ట్రం అంతా తిరిగి జగన్ గెలిపించుకోవడం కోసం ప్రచారం చేస్తారని చెప్తున్నారు? యాక్చువల్గా ఆయన రావడానికి సిద్ధం, కళ్యాణ్ గారు తీసుకోవడానికి కూడా సిద్ధం. మధ్యలో బీజేపీతో మనకి అలయన్స్ ఉన్న పార్టీ, బీజేపీ పెద్దలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి కంటే ముందు ముద్రగడ గారిని కలవడం జరిగింది. కలిసినప్పుడు కొన్ని అండర్స్టాండింగ్ రావడం, కొన్ని రాకపోవడంలో గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్లో మనం కలిసాం. ఆయన వస్తారని సుముఖంగా ఉన్నప్పుడు వాళ్ళు కళ్యాణ్ గారిని కూడా చెప్పడం జరిగింది. నేను మన పార్టీలోకి వస్తాను, మీరేం కంగారు పడొద్దని చెప్పడం, ఆయనకి తగిన స్థానం కల్పించాలని కూడా చెప్పారు. అదే విషయాన్ని ఆయన కూడా కన్వే చేశాం. కాదు, ఏంటంటే బీజేపీ వాళ్ళు అప్రోచ్ అవ్వడం లేట్ అయింది. నిన్న అప్రోచ్ అయ్యారు, రాజ్యసభ సభ ఇస్తాం మీకు, మా పార్టీ నుంచి పోటీ చేయమని నాకు కూడా ఫోన్ చేయడం జరిగింది. కానీ ఆయన, నేను ఆల్రెడీ డిసిషన్ తీసుకున్నాను, నేను వస్తానని చెప్పాను కాబట్టి వైసీపీకి వెళ్ళిపోతానని చెప్తున్నాడు. దాంట్లో ఇట్ ఈస్ ఓపెన్, వెరీ క్లియర్, దీంట్లో ఏమీ దాచేది లేదు. ఎందుకు జరగలేదంటే టైం గ్యాప్, ఆ టైంకి బీజేపీ వాళ్ళు అప్రోచ్ అవ్వడం, ఆయన మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం, బయటికి వెళ్ళిపోవడం జరిగింది. సరే, అంటే ఇప్పుడు జగన్ తరఫున ప్రచారం చేస్తానని చెప్తున్నారు, కాపు ఓట్లంతా వైసీపీకి పడేలాగా చేస్తారని ఇండైరెక్ట్గా అని చెప్తున్నా కామెంట్. ప్రాణం పోతే ఎవరు వేయరండి, ప్రాణం పోతే ఎవరు వేయరు, వైసీపీ ఓటు వేయరు కాపులు. మళ్ళీ కాపులు పోటీ చేయొచ్చు కానీ కాపులు వేయరు. కాపులకి ఏదైనా చేసి ఉంటే రేపు పొద్దున్న మనం గట్టిగా నిలబెట్టి అడగడానికి ఉంటుంది. గడిచిన 5 మీరు ఏమి చేయకుండా ఉన్న కాపు వర్గాలను అన్నీ కొట్టేసి మీ సొంత వ్యాపారం డెవలప్ చేసుకున్నటువంటి, జగన్ అనుకుని స్థాపించినటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతూ ఉంది. ఇంకా కాపులు ఎలా ఓట్లేస్తారు? అంటే ఏం ఇంపాక్ట్ ఉండే అవకాశం లేదా జనసేన మీద ముద్రగడ వైసీపీలో జాయిన్ అవ్వడం వల్ల, లేకపోతే చేగొండి హరిరామజోగి, చేగొండి సూర్యప్రకాష్ వైసీపీలో చేరడం వల్ల ఏం ఇంపాక్ట్ ఉండే అవకాశం? నేను ఎవరిని విమర్శించి తెలుసుకోలేదు. ఒక మనిషి రాజకీయాల్లో పోయినప్పుడు ఆ ఇంపాక్ట్ ఎందుకు ఉండదని మనం అనుకుంటాం, ఉంటుంది ఎంతో కొంత. కానీ ఆ కుటుంబ సభ్యులు వాళ్ళ బంధువులు కొంత రాబోవచ్చు, అంత మాత్రాన కాపు కులమంతా వ్యక్తి వెనకాల ఉండదనుకుంటాం పొరపాటు. కాబట్టి ఆయన మంచి వ్యక్తిగా నిజాయితీపరుడుగా పార్టీలోకి రావాలనుకున్నాం, అది ఎంతవరకు వాస్తవం. ఆ రోజు మంచోడని ఈరోజు చెడ్డోడని అలవాటు నాకు లేదు. ఖచ్చితంగా ఒక వ్యక్తి వెళ్ళిపోవడే పార్టీ నుంచి ఎంతో కొంత డిసడ్వాంటేజ్ ఉంటుంది పార్టీకి. అంతే, అంతేగాని పూర్తిగా ఈయన వెళ్ళిపోయారు కాబట్టి కాపులంతా వెళ్ళిపోయారు, ఈయన వచ్చారు కాబట్టి కాపులంతా వచ్చారు అన్నది అవాస్తవం. అంటే వస్తారని ఎదురు చూశాను అని ఒక లేఖ కూడా రాశారు పవన్ కళ్యాణ్, వస్తారని ఎదురు. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఇక్కడ గ్యాప్ మీరు అర్థం చేసుకోండి, మనం బీజేపీతో అలయన్స్లో ఉన్నాం, మనకన్నే ముందు బీజేపీ వాళ్ళని పెద్ద ఆయన కలవడం జరిగింది. ఈ మధ్యలో గ్యాప్ వచ్చిన తర్వాత మేము కూడా కలవడం జరిగింది, మా తర్వాత తెలుగుదేశం కూడా కలవడం జరిగింది. ఆయన అయితే జనసేనలోకి రావడానికి సుముఖంగా ఉన్నారు. కళ్యాణ్ గారు మా ఇంటికి వచ్చి టీ తాగి వెళ్తానని చెప్పారు, ఆయన రాలేదు కాబట్టి ఆయన వస్తే నేను వస్తానని చెప్పారు. మరి ఈరోజు ఆయన 14 తాడేపల్లి వచ్చి జాయిన్ అవుతున్నాడు, కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి వెళ్తలేదు కదా. అంటే ఆయన కూడా ఏంటంటే కలవాలనుకున్నప్పుడు అందరూ తలంబెట్టి దిగవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ గ్యాప్లో టైం బీయింగ్లో ఆయన వైసీపీకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాగే నేను ఎవరిని దీంట్లో కామెంట్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే నేనే మాట్లాడాను అని నాకు తెలుసు కాబట్టి నేను ఎవరిని కామెంట్ చేసుకోలేదు. ఆయన ఎదురు చూసిన మాట వాస్తవం. వీళ్ళు ఏంటంటే బీజేపీ పెద్దలు కలుస్తారు కదా అని కళ్యాణ్ గారు వెయిట్ చేయడం వాస్తవం, బీజేపీ పెద్దలు నిన్న కలవడం వాస్తవం, కలిసినప్పుడు కూడా ఆయన రెస్పాండ్ అవ్వకపోవడం వాస్తవం. సార్, 24 స్థానాలే తక్కువ స్థానాలు అనుకుంటే మళ్ళీ త్యాగం చేసి 21 స్థానాలకి పవన్ కళ్యాణ్ దిగిపోయాడని పెద్ద ఎత్తున వైసీపీ ప్రచారం చేస్తుంది. వైసీపీ ఎలాగే ప్రచారం చేస్తుంది? పవన్ కళ్యాణ్ గారు ఆలోచన, పవన్ అవమానం భరించింది ఎవరండి? ఈ వైసీపీ నాయకులు కాదు కదా, ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గారు భరిస్తారా, లేకపోతే మాలాంటి వాళ్ళు భరిస్తాం? ఓడిపోయిన వాళ్ళు ఎన్ని మాటలు చెప్పొచ్చు, గెలిచే వాళ్ళ కోసం, రాష్ట్రం అభివృద్ధి కోసం కలిసే తప్ప ఇవాళ పవన్ కళ్యాణ్ గారు డబ్బు కోసం కలవలేదు, పదవి కోసం కలవలేదు. ఆయన పదవే కావాలంటే ఇవాళ రాజ్యసభ ఆయనకు వస్తుంది, రాదా మీకు తెలీదా? కానీ ఆయన ఎందుకు అన్నాడంటే ఈ రాష్ట్రం పాడైపోతుంది, మనం అడ్డుకున్నాం కాబట్టి మనం 100 దిగైనా సరే బీజేపీని, తెలుగుదేశం పార్టీని మనం కలవాలి. కలిస్తే రాష్ట్రం అభివృద్ధి, మళ్ళీ రాబోయేది కేంద్రంలో బీజేపీ వస్తుంది కాబట్టి కొన్ని మరికొంత ఎక్కువ ఫండ్స్ తీసుకొచ్చి అమరావతి నగర్ నిర్మించుకుని, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకుని, విశాఖకుని ఆపకుండా ప్రత్యేక హోదా కానీ దాని స్థానంలో ఏదైనా ఇచ్చినా సరే ఈ ఆంధ్రప్రదేశ్లకు మంచి జరగాలి, ఇక్కడ యువకులు ఇక్కడే ఉద్యోగం చేయాలి, ఇండస్ట్రీస్ రావాలనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ 100 దిగితే మేము సపోర్ట్ చేస్తాం. ఇవాళ నా సీట్ ఏమో నాకేం గ్యారంటీ లేదా?
ఈరోజు ఉందా, నాకు గ్యారంటీ ఉందా? అయినా నేనేమి, ఆయన ఏ నిర్ణయం తీసుకుంటాడో దాన్ని కట్టుబడి నా తరపున ఆయన పోరాడుతున్నాడు. అండి తాడేపూడి సీట్ కావాలని ఆయన అడుగుతూ ఉన్నాడు. ఇంకా అలాంటప్పుడు ఇంకా వాళ్ళు పట్టుకోవడం అవసరం లేదు. మరి రెండు పార్టీలు ఓటు అనుకున్నప్పుడు మీరు పోటీ చేస్తేయండి, మేము పోటీ చేస్తేయండి. సార్, ఓటు ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుందా? ఇప్పుడు సీట్లు తగ్గిపోయిన క్రమంలో ఓటు ట్రాన్స్ఫర్ అనేది జరగదు అనేది? డెఫినెట్గా ఓటు ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఎందుకంటే ఇదివరకు పూర్వకాలంలో అయితే ఆవు దూడ గుర్తని, హస్తం గుర్తని, లేదా గుర్తులు గుర్తుపెట్టుకుని, ఇప్పుడు మనుషులు గుర్తుపెట్టుకునే పరిస్థితి వచ్చింది. మీడియా పనిచేస్తూ ఉంది, చదువుకున్న యువకులు ఎక్కువ మంది చదువుకుంటూ ఉన్నారు, కాబట్టి డెఫినెట్గా గైడ్ చేస్తారు. ఫైనల్గా మీ సీటు ఖరారు ఏంటంటే, తాడేపల్లి గూడెం నుంచి మీరు దాదాపుగా మీ పేరు, మీ సీటు ఖరారు అయిందని తెలుస్తుంది, స్పష్టత ఇచ్చారా? నాకు ఎప్పుడో స్వస్థత, ఇవాళ కొత్తగా ఇచ్చేది ఏం లేదు. నాకు ఎప్పుడో స్వస్థత ఇచ్చారు. నేను ఆల్రెడీ వర్క్ ఇస్ డన్, ఆల్రెడీ నేను వర్క్ గోయింగ్ అని వెళ్తా ఉంది. ఇప్పుడు ఇంకా ఇంకో 10 విలేజ్లు తిరిగితే మొత్తం విలేజ్లు అయిపోతాయి. దాదాపు 450 కిలోమీటర్లు పాదయాత్ర చేసాం అండి. లోకల్ బాడీస్ ఎలక్షన్ చేయించాను, కలిసి అన్ని మీటింగుల్లోనూ యాక్టివ్గా పనిచేసాం. అన్ని ప్రజల్లో కష్టసుఖాల్లో ఉన్నాం, కరోనా సమయంలో కష్టసుఖాల్లో ఉన్నాం. సో డెఫినెట్గా నాకు సీట్ వస్తుందని నేను ఆశాభావిస్తాను. ఖచ్చితంగా ముద్రగడ పద్మనాభం సంబంధించి కలిసిన మాట వాస్తవమే, పార్టీలోకి వస్తానని ఆయన కూడా చెప్పారు. కానీ మధ్యలో ఒక టైం గ్యాప్, అంటే టైం గ్యాప్ వల్లే ఇది జరిగింది. వైసీపీలో చేరడం వల్ల తమకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎక్కడ కూడా కాపు ఓట్లు అనేవి ఒక వ్యక్తిని చూసే, ఒక వ్యక్తి ద్వారా ఓట్లు అనేవి వెళ్ళడం అనేది బొలిసెట్స్ చెప్తున్నారు. బీజేపీతో కొంత పొత్తు ఉండడం కారణంగా కొంత గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ కారణంగానే ముద్రగడ వేరే పార్టీలోకి వెళ్తున్నారని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ తాడేపల్లి గూడెం దాదాపుగా తనకే ఖరారైంది. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ వర్క్ కూడా చేసుకున్నానని బొలిసెట్ సినిమా చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ ఆర్టీవీ మంగళగిరి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.